Hi, welcome to Business Weekend. ప్రతిభకు పట్టాభిషేకం, సృజనాత్మతకు సన్మానం. అందమైన నిర్మాణాలను అద్భుతంగా మలుస్తున్న ఆధునిక శిల్పులను గౌరవించే కార్యక్రమానికి సమయం ఆసన్నమైంది. వందల సంఖ్యలో వచ్చిన నామినేషన్లు, అందులో ది బెస్ట్ను ఎంపిక చేసే ప్రక్రియ, జ్యూరీ సభ్యుల చర్చలు, సమావేశాలు, ఎవరిని ఎంపిక చేయాలనే తర్జనభర్జనలు తుదిఘట్టానికి చేరుకున్నాయి. TV5 ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైనర్ అవార్డుల వేడుక ఈ సాయంత్రం మొదలుకానుంది. ఆర్కిటెక్చర్ అండ్ డిజైనర్లకు అవార్డులు ఇవ్వాలనే ఆలోచన వచ్చిన దగ్గర నుంచి అవార్డుల కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమయ్యే దశ వరకు ఈ 2.5 నెలలు ఎలా గడిచాయో ఓసారి చూద్దామా. అవార్డులు అందరూ ఇస్తారు, అయితే వాటిని అర్హులకు ఇస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. అర్హులకు దక్కినప్పుడే ఏ పురస్కారానికైనా గౌరవం. ప్రతిభను గుర్తించి పట్టం కట్టడంలో ఎప్పుడూ ముందుండే TV5 యాజమాన్యం ఈ విషయంలో మరో కొత్త చరిత్రను లిఖించింది. ట్రెండ్స్ను ఒడిసిపట్టి మార్కెట్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా, వాణిజ్య రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వారిని గుర్తించి బిజినెస్ లీడర్స్ అవార్డ్స్తో సత్కరించినా, స్టార్టప్లతో బుడిబుడి అడుగులు వేస్తోన్న అప్కమింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ను ఎంకరేజ్ చేసినా, కాలేజీ విద్యార్థులను ఫ్యూచర్ లీడర్స్లా తీర్చిదిద్దే కాలేజ్ కనెక్ట్ చేపట్టినా, అది TV5కి మాత్రమే సాధ్యం. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ రంగాల్లో ప్రతిభావంతులకు పట్టం కట్టే బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టింది TV5. ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్సే ఎందుకు అంటే సమాధానం సింపుల్. కళల ప్రపంచానికి వాస్తవ రూపమిచ్చేది వీరే కాబట్టి. పెద్ద పెద్ద నిర్మాణాలు, అద్భుత కట్టడాలు చూసి అబ్బా అని ఆశ్చర్యపోయి మురిసిపోవడమే తప్ప వాటిని డిజైన్ చేసింది ఎవరు, నిర్మాణం వెనుక ఉన్న కాన్సెప్ట్ ఏమిటి, డిజైన్ చేయడానికి ఎంతకాలం పట్టింది, డిజైన్ చేసే సమయంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఇంటీరియర్ డిజైనింగ్ ఎవరు చేశారు, మెటీరియల్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు, అసలు ఇలా చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది లాంటి విషయాల మీద చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. అందుకే కంటికి కనిపించిన దాన్ని చూసి బాగుందని అనడమే తప్ప వాటిని రూపొందించిన వారి గురించి ఆలోచించరు. బహుశా ఈ కారణంతోనేమో మిగిలిన రంగాలలో వారికి వచ్చినంత పాపులారిటీ ఈ 2 రంగాల్లో వారికి దక్కట్లేదు. ఇందులో తిరుగులేని పేరు ప్రఖ్యాతులని ఆర్జించిన వారిని వేళ్లమీద లెక్కబెట్టొచ్చు, అలాగని వారికి ప్రతిభ లేక కాదు, సరైన సమయంలో దక్కాల్సిన గుర్తింపు రాక. అందుకే అలాంటి వారిని ప్రోత్సహించడానికి ముందుకు వచ్చింది TV5. వజ్రాన్ని వెలికి తీయడం కష్టం, కానీ ఒక్కసారి అది వజ్రమని తెలిసిన తర్వాత ఎంత చెక్కితే అంత దగదగలు, అంత విలువ. మన దగ్గర అలాంటి వజ్రాలకు కొదవలేదు. కావలసిందల్లా కాస్తంత సపోర్ట్. దక్షిణాదిలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆణిముత్యాలను వెలికితీసి వారి ప్రతిభకు మరిన్ని నగిశీలు అద్దడమే లక్ష్యంగా ముందుకొచ్చిన TV5 సగర్వంగా సమర్పిస్తోంది ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైనర్ అవార్డ్స్. ఈ తతంగమంతా పెద్ద ప్రహసనమైనప్పటికీ హైదరాబాద్, అమరావతి, విశాఖపట్నం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, తిరుపతి సహా వివిధ ప్రాంతాల్లో శోభాయమానంగా విరాజిల్లుతున్న నిర్మాణాలకు, అందుకు కారకులైన డిజైనర్లను గుర్తించి విజేతలను గౌరవించడానికి రంగంలోకి దిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఏ ఛానల్కు రాని ఆలోచన ఇది అని మేం సగర్వంగా చెబుతున్నాం. ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీలు 2.5% పైగా లాభపడ్డాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ స్టాక్స్ ను కొనుగోలు చేయొచ్చు అన్న అంశంపై ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఎన్హెచ్ఐ కూడా డైవెస్ట్మెంట్ మోడ్ లో ఉందండి. సో టీఓటీ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అనదర్ 400 కిలోమీటర్స్ ని, సో 7 ప్రాజెక్ట్స్లో 400 కిలోమీటర్స్ కూడా మానిటైజ్ చేయడానికి బండిల్ ఒకటి తయారు చేసి పెట్టారు. ఆల్మోస్ట్ 4170 క్రోడ్స్ అక్కడ నుంచి రాబోతుందండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఎన్హెచ్ఐ బ్యాలెన్స్ షీట్ కొద్దిగా స్ట్రెస్ తగ్గుతుంది కాబట్టి ఐ థింక్ దే కెన్ అఫోర్డ్ చేయగలుగుతారండి కొత్త ప్రాజెక్ట్స్ అవార్డ్ చేయడానికి. సో విచ్ ఈజ్ ద గుడ్ న్యూస్ ఫర్ రోడ్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు అండి రానున్న రోజుల్లో. కాకపోతే ఏంటంటే రోడ్ ప్లేయర్స్ ఆర్డర్ బుక్స్ అనే హెల్దీ లెవెల్స్లో ఉన్నాయి.
ఒకటి ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్ బుక్ రావట్లేదు కాబట్టి కొద్దిగా సబ్జ్యూడ్గా పర్ఫార్మెన్స్ కనబడుతుంది. బట్ ఓవరాల్గా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, అశోక బిల్కాన్ కావచ్చు, సో ఇవన్నీ కూడా పాజిటివ్ నోట్లో ఉన్నాయండి. సో ఐ థింక్ యూ వన్ షుడ్ బై ఇన్ టు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అని చెప్తాను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొద్దిగా సేఫ్ మోడ్లో ఉంటుంది కాబట్టి. సో మిగతా కంపెనీస్ లైక్ హెచ్జీ ఇన్ఫ్రా కానివ్వండి, అశోక బిల్కాన్ కానివ్వండి, కొద్దిగా మేబీ టైం పట్టవచ్చు. బట్ ఓవరాల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లుకింగ్ గుడ్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఒకటి ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ దగ్గర కొద్దిగా అన్సర్టనిటీ కనబడినా కూడా స్టాక్స్ లైక్ ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ అండ్ యాక్సిస్ కొద్దిగా అట్రాక్టివ్ కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు అండి. అండ్ దాంతోపాటు ఎఫ్ఎంసీజీ రంగానికి వస్తే కొద్దిగా స్లో డౌన్ అనేది ఇంకా ఇన్హరెంట్గా కనబడుతుందండి. బట్ ఐ థింక్ ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెరిగినప్పుడు దట్ విల్ ఎఫెక్ట్ రూరల్, కొద్దిగా మనకి మాన్సూన్స్ కూడా పాజిటివ్గా రావడం కాబట్టి. సో ఐ థింక్ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో కూడా కొద్దిగా పాజిటివిటీ వచ్చే అవకాశం కనబడుతుందండి. సో ఐఎమ్ వెరీ పాజిటివ్ అండ్ బ్రిటానియా అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. దాంతోపాటు హెచ్యుఎల్ కూడా కొద్దిగా పాజిటివ్గా కనబడుతుంది. సో హెచ్యుఎల్ రిజల్ట్స్ కొద్దిగా 21% ప్రాఫిట్లో మనకి ఐ మీన్ అప్ ఇంప్రూవ్మెంట్ కనబడిందండి. సో ఓవరాల్గా చూసుకుంటే హెచ్యుఎల్ అండ్ బ్రిటానియా ఆర్ సంథింగ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో కొద్దిగా పాజిటివ్గా కనబడుతున్నాయి. అండ్ దాంతోపాటు కన్స్ట్రక్షన్ సెక్టర్లో వెరీ పాజిటివ్ అబౌట్ లార్సన్ అండ్ టౌబ్రో అండి, ఎల్ఎన్టీ. ఆల్మోస్ట్ 1350 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఎనీవేర్ బిట్వీన్ 1800 to 1900 టార్గెట్ ప్రైస్తో ఎల్ఎన్టీని కూడా బై చేసుకోవచ్చు అండి. వన్ స్టాక్ హెవ్ బీన్ వెరీ రికమెండింగ్ అండి లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా, హెచ్డిఎఫ్సీ లైఫ్ అండ్ ఎస్బీఐ లైఫ్. సో ఈ రెండుట్లో కూడా వెరీ పాజిటివ్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కూడా. 615 లెవెల్స్లో ఉందండి హెచ్డిఎఫ్సీ లైఫ్. సో ఎవ్రీ డిప్లో బై చేసుకోవాల్సిన స్టాక్ అండి హెచ్డిఎఫ్సీ లైఫ్. సో ఐఎమ్ లుకింగ్ ఎనీవేర్ బిట్వీన్ 900 to 1000 టార్గెట్ ఇన్ నెక్స్ట్ 1 ఇయర్ ఫర్ హెచ్డిఎఫ్సీ లైఫ్. సో ఇన్సూరెన్స్ సెక్టర్లో హెచ్డిఎఫ్సీ లైఫ్ ఈజ్ మై పిక్ అని చెప్తానండి. అండ్ దాంతోపాటు కాంగ్లోమరేట్లో ఐ మీన్ చూసుకుంటే రిలయన్స్ ఈజ్ సంథింగ్ ఐమ్ వెరీ పాజిటివ్. 1370 లెవెల్స్లో ఉందండి స్టాక్ ప్రైస్. ఎనీవేర్ బిట్వీన్ 650 to 1700 టార్గెట్ ప్రైస్తో రిలయన్స్ కూడా బై చేసుకోవచ్చు అండి. అండ్ వన్ మోర్ స్టాక్ ఐఎమ్ వెరీ పాజిటివ్, రైట్స్ దగ్గర కూడా కొద్దిగా పాజిటివ్గా కనబడుతుంది. కాకపోతే ఏంటంటే మీ టైం ఫ్రేమ్ అనేది 1.5 to 2 ఇయర్స్ టార్గెట్ ప్రైస్తో రైట్ని కూడా బై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు అతుల్ ఈజ్ వన్ స్టాక్ ఐఎమ్ వెరీ పాజిటివ్ అబౌట్ అతుల్ ఇండియా. సో ఆ స్టాక్ని కూడా బై చేసుకోవచ్చు అండి 1.5 to 2 ఇయర్స్ టైం ఫ్రేమ్తో. అండ్ దాంతోపాటు రిలయన్స్ నిప్పన్ ఈజ్ వన్ స్టాక్ ఐఎమ్ వెరీ పాజిటివ్. సెక్టర్స్ లైక్ ఫార్మా ఐఎమ్ నాట్ పాజిటివ్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఎందుకంటే మనకి డొమెస్టిక్లో స్ట్రాంగ్ గ్రోత్ కనబడినా కూడా యూఎస్ ఎఫ్డిఏ డీల్స్ పరంగా కొద్దిగా మనకి నెగిటివిటీ కనబడుతుంది కాబట్టి ఐ థింక్ ఫార్మా ఐ థింక్ కొద్దిగా సైడ్ లైన్స్లో పెట్టుకోవచ్చండి. హైదరాబాద్ లో 3 రోజుల పాటు జరిగే ట్రేడా ప్రాపర్టీ షో శుక్రవారం ప్రారంభమైంది. తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ ప్రాపర్టీ షోను ప్రారంభించారు. 100 మందికి పైగా బిల్డర్లతో పాటు బిల్డింగ్ మెటీరియల్ సరఫరాదారులు, పరిశోధన, సాంకేతిక అభివృద్ధి సంస్థలు, ఆర్థిక సంస్థలు ఈ ప్రాపర్టీ షోలో తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. తెలంగాణలో టీఎస్ ఐపాస్ ఉంది, దాని టీఎస్ బి పాస్ కింద చేయమని మేము చాలా అడుగుతున్నాం, చాలా రోజుల నుంచి అడుగుతున్నాం. బిల్డింగ్ పాస్ బి పాస్ మీకు 21 రోజుల్లో ఇప్పిస్తానని నిన్న మంత్రి వర్యులు చెప్పారు. సిఆర్డిపి అనేది ఒకటి రోడ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు డీ కంజెషన్ కోసం. ఒకటి సిటిజన్స్ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా గవర్నమెంట్ దగ్గరికి పోయి ఏదో టెంపరీ విషయాలు మాట్లాడకూడదు. గవర్నమెంట్లో ఎటువంటి లోపం ఉందండి, ప్లానింగ్లో ఎటువంటి లోపం లేదు. లుక్ ఈస్ట్ అనేది పెట్టవలసిన పాలసీ ఎందుకు వచ్చింది? మనం పెట్టినటువంటి యూనిట్స్ అక్కడికి ముందుకు రాలే. శ్రీశైలంలో హార్డ్వేర్ పార్క్ పెట్టలేదండి, ఇట్ ఇస్ అ లాంగ్ లాంగ్ బ్యాక్. జెమ్ అండ్ జ్యువెలరీ పార్క్ శ్రీశైలం రోడ్లో లేదండి. ఇప్పుడు ఫార్మాసిటీ ఎక్కడ వచ్చిందండి? శ్రీశైలం రోడ్లో వచ్చింది. సో గవర్నమెంట్ ఏమి చేయలేదంట కాదు, చేశాము. ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీ బాగా ఫ్లరిష్ అయింది, అక్కడ ఇండస్ట్రీ టేకాఫ్ కాలేదు పూర్తిగా. సో గవర్నమెంట్ తరబడి బ్యాంకింగ్ రంగంలో సేవలందించిన తాము రిటైర్ అయిన తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్టేట్ బ్యాంక్ మాజీ ఉద్యోగులు. 7 బ్యాంకుల విలీన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం ఇబ్బందులు పెడుతుందంటున్నారు ఎస్బీఐ రిటైర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనంతకృష్ణారావు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎపిక్స్ ఆర్గనైజేషన్ గా ఏర్పడి తాము న్యాయం కోసం పోరాడతామంటున్నారు మరో మాజీ ఉద్యోగి రోహిణిరావు. దిస్ మీటింగ్ ఈస్ కండక్టెడ్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ సో మెనీ ఆఫ్ ది రిటైరీస్. ది మేజర్ ప్రాబ్లమ్స్ కేమ్ ఆఫ్టర్ ఎక్విజిషన్ ఆఫ్ అసోసియేట్ బ్యాంక్స్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆన్ 1 April 2017 దే హ్యావ్ ఎక్వైర్డ్ 5 అసోసియేట్ బ్యాంక్స్. And before that, 2 associate banks were already acquired by them, State Bank of Indore and also State Bank of Saurashtra. So purpose of this meeting is that we had to take to the legal course because the existing facilities are denied to us. Okka associate bank retirees association maatrame legally fight cheyalante possible kaadu kabatti ee problems 7 associate banks ki common. Our fight is against the State Bank of India not giving us the due justifiable
రెమ్యునరేషన్, దాని గురించి విడివిడిగా కోర్టులకు వెళ్ళడం కంటే మా సమస్యలు ఒకటి కాబట్టి 7 రిటైరీస్ ఆర్గనైజేషన్స్ కలిసి ఒక ఎపెక్స్ ఆర్గనైజేషన్ కనుక తయారైతే వాళ్ళు కోర్టుకు వెళ్తే మేమందరం వాళ్ళని సపోర్ట్ చేయొచ్చని మా సార్ ఐడియాతో మేమందరం వచ్చి బిజినెస్ వీకెండ్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో కాంక్లేవ్ 2019 ఫస్ట్ ఎడిషన్ విజయవంతంగా జరిగింది. విద్య, ఆర్థికం, ఆరోగ్యం, ఆంటర్ప్రీనర్స్ గా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణులు సలహాలిచ్చారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. It's a good indication on the thought process that is going on in the young minds of the Gautam University, and that resulted in the first kind of a meeting as a conclave is a open kind of a meeting. When you don't have the solutions, you discuss and come to some conclusions. That is how this has started here. And the topics that I have chosen, both of them are excellent. I don't go into the economic principles or the economic policies that the country has taken. We adopted after the independence of the Soviet kind of a development, because that was successful at that time, that is the socialist, and we also brought in the democracy into it. So it is a mixed economy is what was taken. Whether it is a mixed economy or a communist economy or maybe the socialist economy, capitalist economy, any economy, the isms will not solve unless the people participation and understanding of a particular system is there. If you look at the current year, economic philosophist, as I see, is the Marx. It's not that I'm supporting Marxism or I'm a Marxist, not in that way. As an open mind, you read, Das Kapital gives the way the people think the economic relations between the workforce and the economic development. That is what basically touches in different aspects. The Das Kapital is the one that gives. Universities in India are not in the global 100 rankings. What is it that is stopping us from being in those rankings? Is there something inherently wrong with us, or is it not possible for Indian universities to ever get into global 100 rankings? There are many recognized global 100 rankings. There's THE, there's QS. Most recently in a news article, we saw that the highest ranked Indian university in the global was IISc at about 300. So we're not even in the top 200. We are a self-financed institution. Most of our money comes from the students sitting here, the fees that they pay us. But in universities across the world, if you look at universities in the US or in China, where they're all going into the top 50, top 100 rankings, they have a lot of public funding and they have a lot of private philanthropic donations. Look at Stanford in currency, that's close to 2 lakh crores. Right? So, and I think Geetham's endowment is about 1 or 2 crores. So, as a comparison, like, we pale in comparison to the amount of money that is available to some of these universities across the world. And it's not possible for institutions to self-finance themselves to do this kind of work. So, governments have to pitch in, philanthropic donors have to pitch in. People in India have not yet become very used to that kind of giving. But if you see Azim Premji, he's been giving a lot of money to universities. He set up his own university. There's Shivnadar from Chennai who set up Shivnadar University. There is a problem in India. When anybody has money, they want to set up their own university. The higher education requires higher investment. Higher education requires the type of people who will take care of it of highest caliber. And to feed and to sustain the excellence in a sector, anything, private has to invest a lot, which the public sector finds very difficult to invest so much. So the private has got its a definite place to live and go on in a country like India. There is no way. Now we cannot withdraw for a simple reason. The entire capital investment and expenditure, I think economy you might discuss, is so huge, possibly the government cannot take care. There was once a seminar that was held in Vijayawada or something to say that only the primary middle education
the government can take care. The higher education has to go to private. I will begin with Professor Nageswar. Sir, recently we are witnessing the slowdown in the economy. Unfortunately, we are witnessing a slowdown. Of course, we are still the fastest growing economy in the world, but the growth rate has now come down to 6% or even below 6% is what some of the economists predict. So do you think that the government is taking enough steps to put a barrier to this slowdown, and maybe it is taking steps in the right direction to achieve this target of $5 trillion by 2024-25? I am really skeptical of this quantified targets. Yes, we were $1.8 trillion economy in 2014. We have already reached $2.7 trillion. We are about to reach $3 trillion, and we will reach $5 trillion. As many of you are engineering students, you may know what is a trillion. But a very prominent spokesperson of the Bharatiya Janata Party, Sambit Patra, became a big joke on television when he failed to define what is a trillion. So there is an interesting program on ABP News. A Congress spokesperson who is a chartered accountant and a professor took Sambit Patra by task, asking him how many zeros will follow after one in a trillion. So the articulating Sambit Patra could not even visualize what is a trillion. But he has been speaking about $5 trillion economy every time. I'm not going to ask you this question because you're an engineering student, you may be knowing. So I believe 10 to the power of 12 zeros is 1 trillion. So to be very simple, $5 trillion is 5 lakh crores. So now we are already 3 lakh crores. When we have reached $3 trillion and we cannot bring happiness in an RTC worker who is struggling every day and fighting for last 10 days, in a security guard or an agricultural laborer or a contract industrial worker in Sangareddy who lost job because of the recession slowdown, what are we talking about these figures? So are we not hypocritic? So I am absolutely not in favor of such hypocrisy hidden behind these statistics, these quantified targets. That's the point one. Why I'm telling this is the method of calculating this arithmetical target. How do you calculate a per capita income of the country? Mukesh Ambani has 365 crore income per day, and there are people who can't even earn 300 per day. So I'm sure your security guard may be earning 300 rupees per day. So India's per capita income is equal to Mukesh Ambani's 365 crore per day plus your security guard 300 per day by 2. That is how you calculate per capita income. Is there any way? So in a country with humongous socio-economic inequalities, mayor talk about 3 trillion, 5 trillion is absolutely shaming the people of this country. We know that our country is a consumption-driven economy, not an export-driven economy like Southeast Asian nations and Korea, Taiwan, all those other nations. And in a consumption-driven economy like ours, the only time we have successful in doubling the economy, GDP, was between 2003 and 8. After 91-92 reforms, the only time the GDP got doubled was between 2003 and 8. But in that doubling of economy between 2003 to 8, you need to factor in the dollar value, currency exchange rate, and from 2008 to 2018 now, when the economy has reached to 2.7 to 2.8 trillion, what is the dollar rate now, exchange rate now? Thing many people got missed out is, given by Narendra Modi,
the 5 trillion target, even when economic survey was given, is that it was already mentioned. In that it was already mentioned that India can reach 6 trillion by 2027, 26, 27. Factor it down, that means automatically by 25, you should be reaching 5 trillion, close to 5 trillion. So fixing a target, trying to achieve that target is basically a normal exercise by any government. But the roadmap by which you want to reach the target defines the lives of the people, as Nageswara Garu has said. Today the key factor in the economy, because it is a consumption driven economy, are we putting enough money in the hands of the people? After the recent reforms which were announced by Nirmala Sitharamanji, the effective taxation has come to companies at around 27%, including cesses and everything. And for new companies, you have an window of even 15% also for the beginning part of it. That is good for the corporates. But will the corporates pass on that same tax discount which was given to them to the consumer? Past experience has shown it may not be so. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 5.